ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించారు, బొత్స సత్యనారాయణ గెలుపుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు మనతో మాట్లాడడానికి జీవీఎంసీ కార్పొరేటర్లు సార్ చెప్పండి సార్, ఈరోజు సమావేశం ఏ విధంగా జరిగింది? ఈరోజు మరి మన గౌరవనీయులైన బొత్స సత్యనారాయణ గారికి మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నమస్కరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఆల్రెడీ అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా తిరగడం జరుగుతుంది. మరి ఈరోజు జీవీఎంసీ లిమిట్స్లో ఉన్న కార్పొరేట్లు ఉన్న వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ కూడా నాకు మద్దతుగా సంపూర్ణంగా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దానికి మా కార్పొరేటర్లు అందరూ కూడా తప్పకుండా మరి మీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మిమ్మల్ని తప్పనిసరిగా గెలిపించుకొని ఈ మూడు జిల్లాలకు కూడా మాకు ఒక నాయకుడిని మేము తీసుకొని వచ్చి మా స్థానిక సంస్థల తరపున మిమ్మల్ని ఎన్నుకునేటట్టు మేము అందరం కూడా నిలబడతామని చెప్పి ప్రతి కార్పొరేటర్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దాని తగ్గట్టు పెద్దలు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా వచ్చారు. మేయర్ గారు అందరం కూడా సంపూర్ణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అభ్యర్థిని బొత్స సత్యనారాయణ గారిని నిలబెట్టడం జరిగిందో మరి ఆయనకి తప్పనిసరిగా మీ అందరూ జీవీఎంసీలో ఉన్న ఎవరైతే ఇప్పుడు కార్పొరేట్లు అందరం కూడా పక్కా వైసీపీకి పార్టీ అని నిలబడి ఉన్న కార్పొరేట్లు అందరూ కూడా ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా చేస్తూ ఇంకా ఇతరత్ర ఏవైనా అవకాశాలు ఉంటే అందరూ కూడా ఎవరికాలు ఒకటో రెండో ఓట్లు కూడా వేయించే పరిస్థితిలో అందరూ ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు బొత్స లాంటి సీనియర్ నేత కౌన్సిల్కి ఎన్నిక అవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ప్రజలకి? డెఫినెట్గా అండి, ఎందుకంటే మీరు చూసేటైతే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బొత్స లాంటి సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంట్ చేసిన ఉత్తరాంధ్ర తాలూకు వాయిస్ని అక్కడ కౌన్సిల్లో వినిపించడమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి సంబంధించి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళనేది ఒక సీనియర్ నాయకులుగా పార్టీని ఉన్నటువంటి ఒక పెద్ద నాయకులుగా కౌన్సిల్ ఉండడం వల్ల డెఫినెట్గా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు టోటల్ రాష్ట్రానికి సంబంధించి పార్టీకి సంబంధించి రెండు విధాలుగా అటు ప్రభుత్వాన్ని పోషించడంలో కానీ ఇటు పార్టీని బలోపేతం చేయడంలో కానీ ఉత్తరాంధ్ర నుంచి సముచిత స్థానం బొత్సగారికి ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఆయన గెలిపించేటువంటి అవకాశం మాకు అందరికీ వచ్చింది. డెఫినెట్గా మేము అందరం కూడా కార్పొరేట్ అందరికి ఒక మాట మీద ఉన్నాం. అందరం కూడా గతంలో చేసిన తప్పులను ఏ విధంగా సరిచేసుకొని ముందుకు ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద కూడా డిస్కషన్ ఈరోజు జరిగింది. అందరూ కార్పొరేట్లు ఎవరైతే వైసీపీ వేడుకున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్పొరేట్లు అందరూ కూడా బొత్సగారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా బలం లేకపోయినప్పుడు కూడా కూటమి అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది, దీన్ని ఏ విధంగా చూస్తారు? సరే, ఒకటే ఒకటి అండి, ఈరోజు అందరం కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఒక పెద్ద దిక్కుగా ఉండి మాజీ మంత్రివర్యులు పెద్దలు అందరూ అందరితో కూడా సన్నిహితంగా ఉండే బొత్స సత్యనారాయణ గారిని ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెట్టడం అనేది ప్రతి కార్పొరేటర్ కూడా మనస్ఫూర్తిగా మనస వాచ కర్మేణ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ ఇబ్బంది వచ్చినా చెప్పుకోనికి ఒక పెద్ద దిక్కు. అంతేకాకుండా ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇప్పుడు 615 మంది ఉన్నాం, అదేవిధంగా టీడీపీ నుంచి 215 మంది ఉన్నారు. ఇందాకే పెద్దలందరూ చెప్పారు 50 మందే పార్టీ మారని. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో పార్టీ మారుతున్నారో ఒక్కసారి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గెలిచిన కార్పొరేటర్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దయతో పార్టీ సింబల్ మీద అనేక రకాల ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ సహకరిస్తే ఈరోజు కార్పొరేటర్లుగా జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా గెలిచాం. మరి పార్టీ మారాలని ఉద్దేశం ఉంటే నేను అందరినీ ఒకటే ఒకటి కోరుకుంటున్నా, ఏదైతే పార్టీ ద్వారా వచ్చిన పదవి దానికి రిజైన్ చేసి వెళ్ళాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్లు అందరం కూడా సత్యబాబు గారిని గెలిపించుకోవడంలో ఏ విధమైన సందేహం లేదు. వెళ్ళిన కార్పొరేటర్లు కూడా టీడీపీ కార్పొరేటర్లు కొంతమంది వేస్తారని మేమైతే ఆశిస్తున్నాం. చెప్పండి, ఏ విధంగా ఈ ఎన్నిక ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందండి. ఎందుకు అంటే మాకు ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కు బొత్స సత్యనారాయణ గారు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళే చనువు కానీ ఆయన చేసే పనులు కానీ ప్రతి ఒక్కరికి కూడా హృదయాన్ని కత్తుకునే విధంగా ఉంటుంది. అలాగే టీడీపీ కూటమిలో కూడా ఆయనకి విధేయులు చాలామంది ఉన్నారు. రీసెంట్గా జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మా కార్పొరేటర్స్ అవతల కార్పొరేటర్స్ని ప్రేమతో నమ్మి క్రాస్ చేయడం జరిగింది. కానీ ఇంత క్రాస్ చేసినా కూడా వాళ్ళు ఒక్కోటి కూడా చెదరకుండా ఉండడం వల్ల మా కార్పొరేటర్లో కూడా ఒక పట్టుదల వచ్చింది. ఇప్పుడు ఏదైతే మాకు 41 ఉన్నారో 41కి 41 ఓట్స్ కూడా మా బొత్స సత్యనారాయణ గారికి వేయడానికి రెడీగా ఉంటూ ఇంకా వాళ్ళ ఇతరితర వాళ్ళ పంచాయతీలు కానీ ఇంకెవరైనా వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ అది కూడా ఉపయోగించి ఒక్కోటైనా మనం వేయించాలని ఖచ్చితంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మేడం, బొత్స గారు లాంటి సీనియర్ నేతను ఈ ఎన్నికలు నిలబెట్టడం వల్ల
అంటే ముఖ్యంగా ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉంటుందనుకుంటున్నారు? ఆయన అయితే ప్రజా సమస్యలు ఏ విధంగా ఎలుగెత్తుతారని మీరు భావిస్తున్నారు? ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, ఎందుకంటే ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రాజకీయాల్లోని, మంత్రిగా చేశారు. అలాగే ఆయన గెలిచినట్లయితే ఇప్పుడు మా కౌన్సిల్లోని మాకు ఒక పట్టు అనేది వస్తుంది. ఆయన గలం వినిపించాలి అనే ఒక మాట మీద ఇప్పుడు మేమున్న ఈ 41 మంది కూడా ఐకమత్యంతో మేమందరం కూడా చాలా పట్టుదలతో ఇది దీన్ని ఒక సవాల్గా తీసుకుంటున్నామండి. ఎలా అయినా ఆయన గెలిపించాలి, ఆయన గలం మా కౌన్సిల్లో వినిపించాలి. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేనప్పటికీ కూడా మా దగ్గర ఉన్నారంటే ఒక తప్పుడు ప్రచారం చేస్తారు, దాన్ని ఏ విధంగా తిప్పుకొడతారు? అటువంటి రాజకీయాలను నమ్మే పరిస్థితి ఈ కాలంలో ఉందనుకుంటాను. చూసాం కదా, నిన్నటి వరకు వాళ్ళకి ఏదైతే ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక చేశారో వాళ్ళ క్యాండిడేట్ దొరకలేదు. ఇప్పటికీ కూడా తర్జన భర్జనలు పడుతున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆయన మేము పోటీ చేయడం, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేయలేనని చెప్పారు. అదేవిధంగా కొంటాల్ ఫ్యామిలీ నుంచి కూడా ఎమ్మెల్సీ పోటీ చేయమంటే ఇప్పటికీ కూడా పోటీ చేయలేక, ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఒక బలమైన నాయకుడు, అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా మంచి బలం ఉన్న వ్యక్తి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వైస్రాయ్ హోటల్ ఏదైతే ఉందో గతంలో ఎన్టీ రామారావు గారు చేశారు, ఆయన మీద ఏదైతే మా దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే మొత్తం అందరూ వచ్చారని చెప్పేసి గ్లోబల్స్ ఏ విధంగా ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా ప్రచారం చేద్దామంటే నమ్మే పరిస్థితులు ఎవరైతే లేరు. తప్పకుండా మీ ఎవరైతే ఉన్నారో మన బొత్స సత్యనారాయణ గారికి, వెళ్ళిపోయిన కార్పొరేటర్లు వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ నుంచి కార్పొరేటర్లు లేనప్పుడు టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ నుంచి కూడా రేపు మాకు ఓట్లు పడే పరిస్థితి ఉంది ఎమ్మెల్సీకి వచ్చేటప్పటికి. ఆ పరిస్థితిని ఎక్కడైతే వాళ్ళు బలహీన పడ్డారనే విషయం వాళ్ళకి తెలుసు. 215 ఓట్లు పట్టుకొని మేము గెలుస్తామంటే ఎలాగొద్దు, 818 ఓట్లు ఉన్నాయి, దాన్ని వాళ్ళు ఏ విధంగా క్రాస్ చేయాలని చెప్పి చూసుకున్నా సరే జరగలేని పని. ఇప్పటికైనా సరే ఇలాంటివి మానుకుంటే హుందాగా ఉంటే ముఖ్యమంత్రి గారికి మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే బలం లేకపోయినా ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ సభ్యులను ప్రలోభ పెట్టి అధికారం అదే ఎన్నికల్లో విజయం సాధించాలనే ఆలోచన ఏమైనా టీడీపీకి ఉందనుకుంటున్నారు? 100కి 100% ఏదైతే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1996లో ఏదైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్నారో, ఇది తెలుగుదేశం పార్టీ అనేది 1982లో ఏదైతే స్థాపించబడిందో ఆ పార్టీ 1996లో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీ హస్తగతం అయిపోయింది. ఎప్పుడైతే 1996లో చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్ క్యాంప్ రాజకీయాలు నడిపారో ఆ సంస్కృతి ఆయన ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. మన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చూశారు, ఏదైతే నిస్సిగ్గుగా 29 మంది కార్పొరేటర్లు ఉన్న పార్టీ ఈరోజు జనసేన టీడీపీ బీజేపీని కలుపుకొని మహా అయితే 34 ఎన్నో ఉంటాయి. ఆ 34కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని అంటే సంతల పశువులకున్న విధంగా ఏమార్చి వారందరినీ కూడా ఒక క్యాంప్ రాజకీయం చేసి ఒక హోటల్లో బంధించి మరుసటి రోజు బస్సులో తీసుకొచ్చి ఓటేయించే విధానాన్ని చూస్తే మరి దిగజారుడుతనం. అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్న మా యొక్క 615 మంది సభ్యుల్లో దాదాపు 50 70 మంది వెళ్ళిపోయిన వాళ్ళ స్వార్థం కోసం పార్టీని తాకట్టు పెట్టి వెళ్ళే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని మంచి నాయకుడిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందించారో దానికి ఇప్పుడున్న సభ్యులందరూ కూడా కట్టుబడి మరి రేపు ఆయనతో పాటు ప్రయాణించి రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిపించుకునే విధంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు సమావేశంలో ముఖ్యంగా కార్పొరేటర్లు ఎటువంటి ఉత్సాహం కనిపించింది సమావేశం జరిగిన? ఈరోజు బొత్స సత్యనారాయణ గారి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి సంబంధించిన సమావేశంలో జీఎంసీ కార్పొరేటర్తో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంకి వచ్చిన జీఎంసీ కార్పొరేటర్లు అందరూ కూడా చాలా పార్టీకి కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారికి గెలిపించడానికి అందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఎందుచేతనంటే ఇది పార్టీకి ఒక మంచి అవకాశం. మా కార్పొరేటర్లందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు. స్థానికంగా ఇక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు. పార్టీ సింబల్ మీద అందరం గెలిచాం. ఈ కష్టకాలంలో మా అందరికీ కూడా గొప్ప అవకాశం. ఈ సందర్భంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరూ కూడా ఖచ్చితంగా అండగా ఉండి మా యొక్క అభ్యర్థిని గెలిపించుకుంటాం. గతంలో తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్సీపీకి 50 ఓట్లు తక్కువ ఉన్నాయని చెప్పి పోటీ పెట్టడం మానేసింది వైఎస్ఆర్సీపీ. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్సీపీకి 400 ఓట్లు అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా టీడీపీ పోటీలో పెట్టడాన్ని ఏ విధంగా, ఇది నీతిమాలిన రాజకీయం కాదంటారా? అంటే ముఖ్యంగా సాక్షి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అంటే మనం పోటీ తత్వం అన్నది అన్నిట్లో ఉంటుంది. అందరికీ తెలుసు మనం ఒక ఒలింపిక్స్కి వెళ్ళినా రన్నింగ్ రేస్లో విన్ అయ్యే దేశం ఏది, స్టార్ ఎవరన్నది అందరికీ తెలుసు.
అలాగే ఈ ఎన్నికలకు మాత్రం స్టార్ వైఎస్ఆర్సిపి, దానికి ఒక స్టార్ బ్యాట్స్మెన్ల బొత్స సత్యనారాయణ గారి సీనియర్ లీడర్ని మనకి నిలబెట్టడం అన్నది ఈ ఉత్తరాంధ్రకి మంచి కార్యకర్తలకి, మాలాంటి యంగ్ లీడర్స్కి ఒక సీనియర్ లీడర్ని మాకు అప్పచెప్పినట్టు ఒక సీనియర్ కెప్టెన్ ఆయన. ఎందుకంటే ఇప్పుడు మా మేము కార్పొరేటర్లు అయ్యామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నాడు విజయసాయి రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరూ సహకారంతో వచ్చాం. ఇప్పుడు మాకు ఎంత హ్యాపీగా ఉందంటే మేము తయారవడానికి ఆ రోజు సీనియర్స్ సహకరించారు, ఈరోజు మళ్ళీ మా జూనియర్స్ అందరం కూడా లైక్ ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వాట్ ఎవర్ నాట్ బి, వీళ్ళందరి సహకారంతో ఒక సీనియర్ని గెలిపించుకుంటున్నామని ఒక ఆనందం ఉంది. రెండోది, మీరు ఇందాక అడిగారు సంఖ్య లేకపోయినా పోటీ చేస్తున్నారని, సంఖ్య లేకపోయినా వాళ్ళు పోటీ చేయాలనే తాపత్రయంది తప్ప అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలే. నిజంగా వాళ్ళకి అంత అనుకూలంగా ఉండి అంత సానుకూలంగా ఉంటే అభ్యర్థిని ఈ పార్టీకి ప్రకటించే ఉండాలి, లేదా వాళ్ళు ఏమైనా కసరత్తు చేసుకున్నారేమో. ఎందుకంటే అటు బొత్స సత్యనారాయణ సీనియర్ మీద ఎవరిని పెట్టగలమని, ఎవరిని పెట్టినా సరే ఇది వైఎస్సీపీ కైసం చేసేసుకున్నది కాబట్టి దీన్ని ఇలాంటి మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఇలాగా చిల్లర ఎన్నికలు కావు ఇవి, అదంటే చిల్లర మనుషులు చిల్లరగా పార్టీ మీద నగ్గి వెళ్ళిపోవడం అన్నది అది వాళ్ళ యొక్క దీని, మనం వాళ్ళు ఇప్పటికి కూడా పార్టీకి తెలుస్తుంది పార్టీ కష్టకాలం ఉండేటప్పుడు కార్యకర్త ఎవరు లీడర్ ఎవరు జారిపోకుండా పార్టీ కోసం బలపరచడానికి ఉన్న వాళ్ళు ఎవరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది, ఇక్కడున్న స్థానిక మేయర్కి డిప్యూటీ మేయర్లకి తెలుస్తుంది, ఎవరు ఈరోజు మనకి ఓడిపోయినా ఎప్పుడు మనం ఎప్పుడు ఒకటితోనే మొదలు పెట్టామంటారు జగన్మోహన్ రెడ్డి గారు, రెండుతో మొదలు పెట్టామంటారు. మరి ఈరోజు మేము మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా కోల్పోయినా సరే పార్టీని మళ్ళీ మనం బలోపేతం చేసుకుంటాం కనుక, ఆ బలోపేతానికి ఈరోజు మనలాంటి వాళ్ళు ఉన్నారు కనుక, యంగ్స్టార్స్ అయినా సరే కొత్తగా కౌన్సిల్కి అడుగుపెట్టినా వీళ్ళందరూ ఉన్నారు కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీని మనం బలోపేతం చేసుకుంటాం. ఎందుకంటే శాశ్వతంగా ఎవరు ఒకరు ముఖ్యమంత్రిగా ఉండిపోరు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఆల్రెడీ 50 రోజుల్లో ప్రజలకే తెలిసిపోయింది. అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలి కావాలి మనం చూడలేకపోయాం అయ్యో మిస్ అయిపోయామని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో బొత్స సత్యనారాయణ గారి విజయం నెల్లేడు మీద నడకలాంటిదండి. మరి చెప్పండి, ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇవ్వాల్సిన అమ్మఒడి పథకం కానీ, లేదంటే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ ఏమీ ఇవ్వలేదు. అలాంటి హామీలన్నింటినీ శాసనమండలి వేదికగా బొత్స సత్యనారాయణ లాంటి వారు నిలదీసే అవకాశం ఉంటుందా ఆయన గెలిస్తే? తప్పకుండా అండి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి నాయకులు ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా నుంచోబెట్టారు బొత్స సత్యనారాయణ గారిని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినా సరే ఏమీ చేయలేరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం అన్ని పథకాలు అన్నీ అందరికీ అందాయి. ఇప్పుడు 50 రోజుల్లోనే తెలిసిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయలేదు. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. అలాగే మన జీవన్సీ కార్పొరేషన్లో ఎవరైతే పార్టీ సింబల్ మీద గెలిచారో అందరూ కూడా తప్పకుండా ఏ పార్టీకి మారకుండా సరైన నాయకులు అన్నది 41 మంది నిలబడిపోయి ఉండిపోయారు. వాళ్ళు ఎవరు పిలిచినా సరే ఎవరు ఎక్కడికి వెళ్ళరు. మన పార్టీ తరఫున ఎవరైతే నుంచోబెట్టారో అతను గెలిపించే బాధ్యత మా అందరిది. మేమందరూ ఒక ఐకమత్యంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎవరు చేయరు, వాళ్ళు అన్ని అబద్ధాలు మాట్లాడతారు. మేమైతే ఒక మాట ఇచ్చామంటే ఆ మాట ప్రకారంగా నిలబడి ఉండే నాయకులు మాకు ఉన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర జిల్లాలో అందరికీ మంచి పేరు ఉంది. అలాగే మనకి ఏ కష్టం వచ్చినా చూసే నాయకులను మనకి పెట్టడం మన అందరి అదృష్టం. ఆయన గెలిపించే బాధ్యత మన జీవన్సీ కార్పొరేషన్ తరఫున కార్పొరేటర్లు అందరిది, మా అందరిది బాధ్యత. మంచి మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. చెప్పండి, ఎన్నిక ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు బొత్స గారు లాంటి సీనియర్ నేతను పెట్టడం వల్ల? ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి జడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, మరియు ముఖ్యంగా మా కార్పొరేటర్లు కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని రోజులకి ఒక మంచి గిఫ్ట్ రూపంలో ఈరోజు ఎమ్మెల్సీ ఇద్దామని చెప్పేసి అందరం కూడా దృఢ నిశ్చయంతో ఉన్నాం. మేము అందరం కూడా అదేవిధంగా ఈరోజు జరిగిన పరిణామాలు మనం చూసాం మొన్న స్టాండింగ్ కమిటీలో కూడా. వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు రూపంలో ఇవన్నీ కూడా మాయాజాలం చేసి, అలాగే బ్యాలెట్ పేపర్లో కూడా మార్కులు అవన్నీ పెట్టి గెలడం జరిగింది. ఈరోజు మనందరం కూడా విశాఖపట్నానికి పెద్ద దిక్కుగా బొత్స సత్యనారాయణ గారిని నియమించడం అందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. అందరం కూడా కూటమి నేతలు పెట్టే ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ నేతలు లొంగుతారా, కూటమికి ఓటేస్తారా, లేదా బొత్స సత్యనారాయణకి ఓటేస్తారా అనుకుంటున్నారా మీరు? అంటే ఈరోజు చూస్తే ముందు ఉత్తరాంధ్రకి ఒక టైగర్ అనేది దోనరసు సత్యనారాయణ గారు ఉండేవారు. అలాంటి టైగర్ ఇప్పుడు ఉత్తరాంధ్రకి బొత్స సత్యనారాయణ గారే
జడ్పీటీసీలు కానివచ్చు, ఎంపీటీసీలు కానివచ్చు, మా కార్పొరేట్లు కానివచ్చు, కూటమి కాదు, కూటమి ఇన్ని ప్రలోభాలు పెట్టిన డబ్బు కానివచ్చు, లేకపోతే ఏ మీ వార్డ్ డెవలప్మెంట్ అని రావచ్చు, దేనికి ఈ ఈ విషయంలో మాత్రం లొంగరు. అత్యధిక మెజారిటీతో బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలుస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మాకు చాలా పెద్ద బలం. ఈరోజు జరిగిన సమావేశం చాలా ఉత్సాహంగా జరిగిందని, సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు. ఈ ఎన్నికల్లో తామంతా కూడా ఓటు వేసి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా గెలిపించుకుంటామని, కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే ఎవరూ కూడా కూటమి వైపు వెళ్లే ప్రసక్తే లేదని, బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని ఇక్కడున్న కార్పొరేటర్లంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.